రూపాయలు చేరండి, ఇంకా మిగిలిన 2000 రూపాయలు కూడా చేరే సంఘాలు కొనుక్కున్న ఆవిడ పడింది, మిగిలిన వాటికి కూడా వస్తుంది. కాబట్టి వడ్డీ డబ్బులు అన్ని సంఘాలకు రావాలని, రాకుండా ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ మా సంఘ మిత్రాలు రాసిమని తెలియజేస్తున్నాము. అన్ని సంఘాలకు వడ్డీ డబ్బులు, పసుపు కుంకుమ డబ్బులు చేరేటట్టు ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు సీఎం గారికి మా ధన్యవాదాలు. అందరం చేరి 19లో కూడా ఆయన సీఎం కోరాలని, చూడాలని కోరుచున్నాను. మా పాతాల మండలంలో అన్ని డ్వాక్రా సంఘాలకి 3 విడతలుగా మూలనిధి పసుపు కుంకుమ డబ్బులు రావడం జరిగింది. అలాగే వడ్డీల రుణం కూడా రావడం జరిగింది. రాణి సంఘాలు అలా మెంబర్స్ రానట్టు కూడా అన్ని పరిశీలించి మా సంఘాలకి అందజేయాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు మా మండలం తరఫున తెలియజేస్తున్నాను. 6000 + 2000 మొత్తం ఆ డేట్ రాయాలి. జమ చేసిన మొత్తం అనేది క్లియర్ గా రాయాలి. దీంట్లో రాసిన తర్వాత ఆ పెట్టుబడి నేను పక్కన పెడితే వడ్డీ రాయితే అని అడిగారు. వడ్డీ రాయితే డేట్ లో దాంట్లో ఇచ్చేశారు, వచ్చిందా లేదా అని క్లియర్ గా ఇచ్చారు. ప్రతి గ్రూప్ కి ఇచ్చారు. ఇవన్నీ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే రాయండి. ఈ 2 విషయాలకు సంబంధించి ఇది అన్ని గ్రూపులకు రాయాలి, పూర్తిగా రాయాలి. తర్వాత దీంట్లో ఇంకో ఫామ్ ఉంది. ఆ ఫామ్ లో పూర్తి డీటెయిల్స్ రాయాలి. సంఘానికి ఒక్కో సంఘానికి ఒకటొకటి, ఇది ఈ ప్రపార్మ ఒక సంఘానికి ఒకటొకటి, ఇది వచ్చేసి పూర్తి డీటెయిల్స్, జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, గ్రామ సంఘం పేరు, సంఘం స్వయం సహాయక సంఘం పేరు, బ్యాంక్ ఖాతా నెంబరు, బ్యాంకు బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇదంతా కూడా రాయాలి. చంద్రన్న పసుపు కుంకుమ కింద పొందిన మొత్తము, తర్వాత వడ్డీ రాయితీ, అంటే ఇదంతా టోటల్ చేసి అక్కడ వేసుకోవాలి. అంటే 2000 రాలేదు కాబట్టి 2000 ఏం వేయాల్సిన పనిగా 8000 వరకే వేయాలి. తర్వాత వడ్డీ రాయితీ అనేది ఆ గ్రూప్ కి ఎంత వచ్చింది అనేది టోటల్ చేసి అక్కడ వేయాలి. తర్వాత వీడు మళ్ళా క్లియర్ గా అడిగారు చూడు, సేమ్ ఇంతకు ముందు దీంట్లో అయితే ఏముందో అదే దీంట్లో రాయాలి. దీనికోసం మీకు అర్థమయ్యేదానికి కింద ఇచ్చారు కాబట్టి దీన్ని పెట్టి 2వ విడత 3వ విడత తర్వాత వడ్డీ రాయితీ, పావుల వడ్డీ, వడ్డీ లేని రుణం, 4వ కాలము 5వ కాలము వడ్డీ లేని రుణం, ఇది డీటెయిల్స్ అన్ని క్లియర్ గా రాయాలి. తర్వాత కింద పై తెలిపిన నిధులు పై పట్టికలో చూపించిన విధంగా మా బ్యాంక్ ఖాతాలు జమ అయ్యాయి. ఈ నిధులను మా సంఘ సభ్యుల నిర్ణయం ప్రకారము మేరకు బ్యాంకు నుండి తీసుకుని వాడుకున్నందుకు ప్రభుత్వ ఉత్తర్వులు మాకు సిఫార్సు తెలియజేశారని నిర్ధారిస్తున్నాము. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆర్థిక సహాయం అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు సంఘ సభ్యులు. తర్వాత పేజీ తిప్పండి. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా రాయాలి, తప్పులు రాయద్దండి. చంద్రన్న పసుపు కుంకుమ మరియు వడ్డీ రాయితీ మా ఖాతాల్లో జమ అయినట్లు ధృవీకరణ.